తెలంగాణలోని నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో మొత్తం 68 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 66 పోస్టులు ఉన్నాయి, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయి. ఇక వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఆయా కేటగిరీలకు సంబంధించి ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే అభ్యర్థుల వయసు 18 నుండి 44 ఏళ్ళలోపు ఉండాలి. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, అలాగే వికలాంగులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఈ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలోని నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో మొత్తం 68 అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పోస్టులకి అప్లికేషన్ ఫీజుని 12 జూన్ 2018 నుండి స్వీకరిస్తారు. అలాగే అప్లికేషన్ని ఆన్లైన్లో 13 జూన్ 2018 నుండి స్వీకరిస్తారు. అలాగే అప్లికేషన్ ఫీజు మరియు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఆఖరి తేదీ వచ్చేసి 27 జూన్ 2018. అలాగే హాల్ టికెట్స్ని 9 జూలై 2018 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి 15 జూలై 2018 ఉదయం 10:30 నుండి 12:30 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇక పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో 66 పోస్టులు ఉన్నాయి, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయి, మొత్తం కలిపి 68 పోస్టులు. ఇక ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే అభ్యర్థుల వయస్సు 1 జనవరి 2018 నాటికి 18 నుండి 44 ఏళ్ళలోపు ఉండాలి. ఇక పే స్కేల్ వచ్చేసి 41,155 రూపాయల నుండి 63,600 వరకు పే స్కేల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పోస్టులకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ అనేది ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగాల పోస్టులకి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ అనేది ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే అభ్యర్థుల వయసు 18 నుండి 44 ఏళ్ళలోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే వికలాంగులు అయితే 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలకు వస్తే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపీస్ ఉంటుంది, మొత్తం కలిపి 220 రూపాయలు. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, కేవలం 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఇక అప్లికేషన్ ఫీజును మరియు అప్లికేషన్లని ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం TSNPDCL వెబ్సైట్ tsnpdcl.cgg.gov.in ద్వారా మీ యొక్క అప్లికేషన్ మరియు అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి జిహెచ్ఎంసీ ఏరియా హైదరాబాద్ మరియు జీడబ్ల్యూఎంసీ ఏరియా వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఫోటో స్కాన్ మరియు ఇతర డాక్యుమెంట్స్ ఎలా స్కాన్ చేయాలి, ఎలాగ అప్లోడ్ చేయాలనేది మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా అప్లై చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు ఒకసారి ఈ ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇక నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి 5 జిల్లాలు ఉంటాయి. ఇందులో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి వీటికి రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ జిల్లాలకు సంబంధించిన వారికి 70% రిజర్వేషన్ అనేది ఉంటుంది, అలాగే నాన్ లోకల్ వారికి 30% రిజర్వేషన్ ఉంటుంది. ఇక ఎగ్జామ్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ఇందులో పార్ట్ ఏ నుండి 80 క్వశ్చన్స్ టెక్నికల్ సబ్జెక్ట్ అంటే సంబంధిత సబ్జెక్ట్ నుండి 80 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మిగతా 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ మరియు న్యూమరికల్ అబిలిటీ నుండి 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి 15 జూలై 2018 ఉదయం 10:30 నుండి 12:30 వరకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక వీటికి ఎంపిక విధానం వచ్చేసి ఈ పోస్టులకి కేవలం రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే సెలక్షన్ అనేది ఉంటుంది. వీటికి ఎలాంటి ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరగదు, కేవలం రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక విధానం అనేది ఉంటుంది. ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వివరాలు కనుక చూసుకుంటే ఓసీలకి 40%, బీసీలు అయితే 35%, ఎస్సీ ఎస్టీలకు 30%, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వికలాంగులు అయితే 30% మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలి. ఇక ఈ పోస్టులకి ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్ వివరాలు కనుక చూసుకుంటే 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, ఇందులో 1 ఇయర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇక్కడ మనకి పోస్టుల వివరాలు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే జనరల్ మరియు ఉమెన్ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకు
వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు వీటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించగలరు. ఇక మనకి చివరిలో ఎగ్జామ్ యొక్క సిలబస్ వివరాలు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు వీటిని ఫాలో అయితే బాగుంటుంది, ఎందుకంటే ఈ సిలబస్ను అనుసరించి ప్రిపేర్ అయితే ఉద్యోగం అనేది సులువుగా సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన సిలబస్ని ఒకసారి చూసుకొని దానికి అనుగుణంగా ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇవి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, తెలంగాణలోని నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న అస్టెన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు అస్టెన్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలోని పోస్టుల వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డౌట్స్ కానీ ఇంకేమైనా ఇతరత్ర సందేహాలు ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ పోస్ట్ చేయగలరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా ఛానల్లోని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయగలరు. అలాగే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లోని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందరికీ ముందుగా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.